మరి ఒక జీరోలా చూసానన్నారు, జీరోలా ఉన్నప్పటి నుంచి చూసిన ఆది గారు ఇప్పుడు హీరోలా అయిపోయి ఇంత ట్రెండ్ సెటర్లా అయిపోయారు హైదరాబాద్ కి అంటే, మరి మీ కాంపిటీటర్ స్ట్రాంగ్ కాంపిటీటర్ ఎవరవుతారు? ఆది అవుతారా, ఇంకెవరైనా మీ కాంపిటీటర్ ఉన్నారా? నా స్కిట్ల మీద మిమ్మల్ని మీరు ఎవరిని కాంపిటీటర్ గా ఫీల్ అవుతారు ఈ జబర్దస్త్ లో? నేనే నేను ఎవరు కాంపిటీటర్ అనుకోను మేడం. మీకు మీరే కాంపిటీటర్. నాకన్నా బాగా చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు జబర్దస్త్ లో, టీమ్ లీడర్లు చాలా పెద్ద టీములు ఉన్నాయి, బాగా చేసే వాళ్ళు ఉన్నారు. నేను నాకు ఇచ్చింది న్యాయం చేయాలి అనుకుంటాను తప్ప వీళ్ళకన్నా పోటీ పడాలి, పోటీ అనుకోండి, నేను గెలిచి నేను గెలిచి తీరాలనుకుంటా, వాళ్ళ మీద నాకు పోటీ ఏమీ లేదు. ఇప్పుడు ఆది రేంజ్ ఆదిది, సుధీర్ గారి రేంజ్ సుధీర్ది, మన చంద్రగారిది చంద్రాది, కొత్త వాళ్ళు వచ్చింది అందరిది కూడా రేంజ్ ఉంది. నేను వాళ్ళకన్నా గొప్పగా చేస్తాను అని నేను అనట్లే, నేను గొప్పగా చేయాలని కోరుకుంటున్నాను, అంతే తేడా. మన జడ్జెస్ గారు, ఐ మీన్ రోజా గారు అండ్ నాగబాబు గారు సపోర్ట్ ఎలా ఉంటుందండి మీ స్కిట్స్ విషయంలో కానీ లైక్ అదర్ వర్క్స్ విషయంలో? నాకు తెలిసి నేను జీవితంలో ఎవరైనా నవ్వితే మనం చేసింది కామెడీ అనుకుని స్థిరపడిపోయింది, మైండ్లో గట్టికెక్కించేసుకుంది రోజా గారు నాగబాబు గారు. అంటే నేను ఇప్పుడు ఒక 300 స్కిట్లు పైచులకు చేశా, ఫస్ట్ స్కిట్ నుంచి ఇప్పటి స్కిట్ వరకు మాకు చీప్ అవ్వలేదు. మంచి మాట అది. అంటే వాళ్ళు నవ్వాలా మనం నవ్వించాలా అని కాదు, వాళ్ళు నవ్వితేనే అది కామెడీ, వాళ్ళని నవ్వించాలి, వాళ్ళు నవ్వి తీరాలి అంటే ఏం చేయాలి? వాళ్ళని నవ్వించగలిగే శక్తి ఇంకా మనకుందా? మనం చేస్తే నవ్వే శక్తి ఉందా అనేది కాదు, వాళ్ళని నవ్వించే శక్తి మాకుందా లేదని ప్రతిరోజు చోట్ల పడుతుంటాయి మాకు. స్టేజ్ ఎక్కగానే ఏ పంచి చెప్పాలన్నా ఏ డైలాగ్ చెప్పాలన్నా నాగబాబు గారిని రోజా గారిని మీకు తెలియకుండా ఒక సైన్ లుక్ వేసుకుంటాను నేను. వాళ్ళు నవ్వితే ఇది బేలినట్టు, అంటే వాళ్ళు నవ్వితే పేలినట్టు అని నేను మార్కులు బోర్డు కోసం చెప్పడం లేదు, వాళ్ళు నవ్వితేనే అది కామెడీ. జనాలు కూడా అది యాక్సెప్ట్ చేశారు కాబట్టి నాగబాబు గారు రోజా గారి యొక్క నవ్వుల్ని ఒరిజినల్. ఇప్పటికే మేము జనాల్లోకి వెళ్తే నాగబాబు గారు నిజంగా నవ్వుతారా అంటారు, ఎందుకంటే ఆయన నవ్వునే వాళ్ళు నవ్వుగా తీసుకున్నారు, మేము చేసే కామెడీని కాదు. మేము కామెడీ చేసిన తర్వాత నాగబాబు గారు నవ్వితే నవ్వుతున్నారు జనాలు, అంటే నాగబాబు గారు నవ్వుకున్న పవర్ ఎంత, ఆయనకున్న స్వచ్ఛమైన మనసుకున్న పవర్ ఎంత, రోజా గారుకున్న పవర్ ఎంత. రాజకీయాల్లో ఉండరు రోజా గారు, అయినా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎన్ని తాకిళ్ళు ఉంటాయి, ఎన్ని పోటీలు ఉంటాయి, అవన్నీ పక్కన పెట్టి మళ్ళీ చిన్నపిల్లలు అనవడం అంటే మామూలు విషయం కాదు. ఈరోజు నాగబాబు గారి యొక్క పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, చిరంజీవి గారు ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ ఉంది, వాళ్ళ అమ్మాయి హీరోయిన్, ఆయన మళ్ళీ ప్రొడ్యూసింగ్ చేస్తుంటారు సీరియల్. వీటి మధ్యలో కూడా అక్కడ కూర్చొని ఎంతో విలువైన ఫోను, ఎన్నో ఫోన్లు వస్తుంటాయి, అవన్నీ పక్కన పెట్టి వాటిని అంత పరిపూర్ణంగా నవ్వడం అంటే చాలా తక్కువ మందికి ఆ రెసిస్టెన్సీ పవర్ ఉంటుంది, ఆ బ్లడ్ చాలా తక్కువ మందికి పరిగెడుతుంటుంది. మాకు నిజంగా ఈరోజు ఈ స్థాయికి రావడానికి డైరెక్టర్స్తో పాటు ఎలా ఉన్నారో ఒక పెద్ద దిక్కు. అలా కనబడగానే మేము ఏదైనా చిన్న డిస్టర్బ్ అయ్యి ఆగిపోయినప్పుడు కూడా ఏం పర్లేదు నువ్వు కానీ అంటే అది కొన్నంత ధైర్యం ఉంటారు. అది చాలా చాలా కష్టమే, చాలామంది యాక్టింగ్ చేసి చెప్తుంటారు ఆ పదాలు. వాళ్ళిద్దరూ ఎప్పుడు చిన్న చిన్న లాజిక్లు మనం మాత్రమే రాసుకుంటాం, ఇది వాళ్ళకి అర్థం అవుతుంది అనుకుంటాం. వాళ్ళకు కొన్ని లక్షలు అలాంటి అర్థం చేసుకున్నవి స్తోమత వాళ్ళ బాడీలో ఉంది, అందుకే చెప్తున్నాను వాళ్ళ కాంబినేషన్ చాలా గొప్పది, అదొక వాస్తది. నవ్వడం నవ్వించడం ఈ రెండు కూడా వరాలి. సో అలాంటి వరాలు లైక్ మీరు అదృష్టవంతులనే చెప్పొచ్చు, ఇలా ఎంతమంది నవ్విస్తున్నారు కదా. సో ఇతరులను నవ్వించాలంటే చాలా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి, చాలా హార్ట్ ఉండాలి, సేమ్ టైం లాజిక్ కూడా ఉండాలి. సో మరి మీరు ఏ విషయాలపై దృష్టి పెడతారు, ఏ అంశాలను ముఖ్యం అనుకుంటారు? నవ్వించడం మేడం, నవ్వించడం ఫస్ట్ టైమింగ్. ఓకే, టైమింగ్ అంటే పోరా అంటే పోరాకి ఇంత గ్యాప్ ఉన్నా కూడా వేడిపోతుంది. ఫస్ట్ టైమింగ్. రెండోది డైలాగ్ డెలివరీ. ఒక డైలాగ్ ఇస్తే ఆ డైలాగ్ని ఏ ధోరణిలో చెప్పాలి, వాడంట అటు పోయినాడంట అది వేరు, వాడంట అటు పోయినాడంట, రెండిట్లో తేడా లేదా, దాన్ని డైలాగ్ డెలివరీ అంటారు. మూడోది బాడీ లాంగ్వేజ్. వాడంట అటు పోయినాడంట వేరు, వాడంట అంటే ఈ లాంగ్వేజ్ వేరు, బాడీకి ఒక లాంగ్వేజ్ ఉంటుంది సర్టన్ పీరియడ్లో. బాడీ లాంగ్వేజ్ టైమింగు, బాడీ లాంగ్వేజ్, అది మూడు ఉండాలి మనిషికి అంతే. ఒక కమీడియన్కి ఉండాల్సిన ముఖ్య క్వాలిటీస్ ఏంటి? ముఖ కవళికలు ఫస్ట్ది ఉంటుంటే హావభావాలు. ఇప్పుడు ఒక అమ్మ చనిపోయింది, అమ్మ చచ్చిపోయావమ్మ అనేది వేరు, అది ఆ రసం వేరు ఉండొచ్చు. నేను చెప్పేది హాస్యరసానికి వెళ్ళినా సరే ముఖ కవళికలు అంటే హావభావాలని నువ్వు హాస్యంలోకి నెంబర్ వన్గా తీసుకోవచ్చు అంతే. మీరు ఎన్నో స్కెచ్ చేశారు, ఇందులో మీ ఫేవరెట్ స్కిట్ ఏంటి? నేను చాలా చేసాను మేడం, నాకు బాగా నచ్చిన స్కిట్ అంటే టెంపర్ స్పూఫ్.
టెంపర్స్ ప్రూఫ్లో నేను చాలా డైలాగులు చెప్తాను, ఒక్క డైలాగ్ కూడా మిస్ అయినా కూడా పరువు పోతుంది. అందులో జూనియర్ ఎన్టీఆర్ గారు లాంటి సినిమాని స్పూఫ్ చేయటువంటి మామూలు విషయం కాదు. అదే మహేష్కి లైఫ్ ఇచ్చింది, అదే నాకు లైఫ్లో ఇష్టపడింది కూడా. మరి రీసెంట్గా ఒక అమ్మాయిలా చేశారు వర్షం సాంగ్, సూపర్గా అసలు పబ్లిక్ని రీచ్ అయింది, సూపర్గా ఇంప్రెస్ చేశారు. అండ్ అందులో ఒక డైలాగ్ కావాలి మాకు, అమ్మాయిలాగా బాగా చేశారు సూపర్. నిజంగా నా జీవితంలో నేను ఏదైనా స్కిట్ చూసుకోకుండా ఉండిందంటే ఆ లేడీ గెటప్లే. దారుణంగా దౌర్భాగ్యంగా ఉంటాయి లేడీ గెటప్లో. నన్ను నేను చూసుకోవడానికి భయపడతా. కొంతమంది ఈ స్కిట్ భలే ఉంటుంది అంటారు, అది వాళ్ళకి నచ్చిందేమో కానీ నేను, కొంతమంది అంటారు బాగుంటుందని కొత్తగా చూపించడం ట్రై చేస్తాను తప్ప అది బాగుంటుందని నేను ఎప్పుడు అనుకోను. జనాలు బాగా నాగబాబు గారికి నేను లేడీ గెటప్ అంటే చాలా ఇష్టం. లేకపోతే నేను ఎలా వేసేది ఆ లేడీ గెటప్ వేసుకొని? నేను ఎట్లుంటాను మనిషిని, నేను లేడీ గెటప్ నేను మామూలుగా చూడటమే కష్టం, లేడీ గెటప్లో చూస్తారా? ఆ లేడీ గెటప్లో వేసుకొని ఆ ఊక్సులు పెట్టుకొని ఆ విగ్గు పెట్టుకొని ఏమో నడుచుకుంటూ వస్తామంటే అది మామూలు విషయం కాదు. నాగబాబు గారు యొక్క అంటే ఆయన ఇచ్చే నాకు ఉత్సాహం ఉంటుంది చూసావా, అది మా డైరెక్టర్లు నువ్వు లేడీ గెటప్ పేరు అంటారు అన్న, నన్ను చూడలేమన్నా అంట. నేను ఎక్కగానే నాగబాబు గారిని వేస్తారు. ఆ ఊహతోనే నేను లేడీ గెటప్ వేసిన 80% స్కిట్లు కొట్టా. ఇప్పుడు రీసెంట్గా చేసిన స్కిట్ కూడా బాగానే కొట్టా. సో మరి ఆ స్కిట్ నుంచి ఒక మంచి డైలాగ్ చెప్తారా? అది నీళ్ళ దగ్గరికి వెళ్తా, వెళ్ళి బిందు ఉంటుంది కదా, బిందు తీసుకుని నీళ్ళలో ఇలా ఇలా అంటూ రంగా మనం రంగా ఇలా పెట్టుకొని రంగా మనం ఇక్కడికి చెరువు దగ్గరకు వచ్చి చాలా తప్పు చేసావు రంగా. ఏంటి అమ్మాయి గారు ఏమైంది? నీళ్ళు చూసావు ఎంత మురిగ్గా ఉందో, అది మురిగ్గా అమ్మాయి గారు, నీళ్ళలో మీ ప్రతిబింబం రంగా. ఈ అంత అండి ఒక్కసారిగా రక్కేసుకోవాలనిపిస్తుంది, ఒక్కసారిగా తొక్కేసుకోవాలనిపిస్తుంది, ఒక్కసారిగా నరికేసుకోవాలనిపిస్తుంది, నేను అంత విహీనంగా తయారవ్వాలనిపిస్తుంది రంగా. అమ్మాయి గారు ఇవన్నీ ఇంతకుముందు మీరు చేశారా? ఎందుకు రంగా ఆల్రెడీ అలా ఉంటాను. సో మీ ఇప్పుడు ఉన్న మీ టీమ్ మెంబర్స్లో రాజమౌళి గారు చాలా పెద్ద ప్లస్ మీకు, అలా అతనితో మీకున్న అనుబంధం ఎటువంటిది? రాజమౌళితో ఉన్న అనుబంధం అంటే, రాజమౌళి వేణు గారు టీంలో చేసి వెళ్ళిపోయాడు. నేను ఒకసారి సట్టని పీరియడ్లో పట్టేశా, వీడు తాగుబోతులు కానీ అమాయకులు కానీ చాలా బాగా చేస్తాడు, కానీ నేను టీం లీడర్ కాల కంటిస్టెంట్ ఇంటి కానీ ఉన్నా, ఒరే ఉండరా 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 అంటే లేదు నా ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను వెళ్ళిపోతాను వెళ్ళిపోయాడు. నాకు సపరేట్గా టీం లీడర్ ఇచ్చిన తర్వాత నేను ఫోన్ చేసి పిలిపించాను, పిలిపించి నువ్వు చెయ్యాలి అని వాడి మీద రాయించడం మొదలెట్టా. పాటలు రాయించడం కానీ మాటలు రాయించడం కానీ, సెటన్ పీరియడ్లో వాడు 1 మినిట్ ఉన్న అదిరిపోవాలని ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నా. ప్రత్యేక శ్రద్ధలో కూడా నాతో పాటు నా పిల్లం లాంటాడు నా రాజకుమార్ రైటర్, అంటే నేను నా వే ఎలా ఉంటుందో వాడి వే కూడా అలా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా సాంగ్స్ ఉంటాయి, వాడు పాడిన బెస్ట్ సాంగుల్లో ఈ సాంగ్ ఉంటుంది, ఏదేది సొంత 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 స్థలాన లెక్కలేకున్నా. ఆ సాంగులన్నీ కూడా ఇప్పుడు జనాలు అందరూ పాడుకుంటున్నారు, మొత్తం ఆ పాటలన్నీ కంఠస్థం పెట్టుకొని పాడుకుంటున్నారు. అంటే నేను వెళ్ళి ప్రత్యేకంగా తీసుకుని వచ్చి ప్రత్యేకంగా రాయిపించాను. రెండోది రాజకుమార్ అనే వాడు కూడా బుర్ర బద్దలు కొట్టుకొని దాని మీద పాటలు రాయించడం మాటలు రాయించడం జరిగింది. ఆర్పి ఎలాంటి వాడు? ఆర్పి అంటే ఏంటి అంటే సింగిల్ సెంటెన్స్లో చెప్పండి అంటే ఏం చెప్తారు? వాడికి నచ్చినట్టు వాడు ఉంటాడు. సో ఆర్పి అంటే సింగిల్ సెంటెన్స్ నచ్చినట్టు ఉంటాడు, వాడికి నచ్చినట్టు వాడు ఉంటాడు, వాడికి నచ్చిన వదిలిపెట్టాడు.